ఇండిపెండెన్స్ ని పూర్తిగా సప్రెస్ చేసేసిన తర్వాత మళ్ళీ మన ఫ్రీడమ్ కోసం మన ఫైట్ ఎలా స్టార్ట్ అయింది, దానికి దారితీసిన సిచ్యువేషన్స్ ఏంటి అనేది వాళ్ళు చూద్దాం. 1858లో రాణి లక్ష్మీబాయి చనిపోయాక 1857 రివోల్ట్ ఆల్మోస్ట్ సప్రెస్ అయిపోయింది. కానీ అప్పుడప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న ఫైట్స్ జరిగాయి. 1859లో తాంతియా తోపేని ఉరితీశాక అవి కూడా ఆగిపోయాయి. 1857 రివోల్ట్ దెబ్బతో బ్రిటిష్ గవర్నమెంట్ చాలా జాగ్రత్త పడింది. ఇండియాని బ్రిటిష్ ఎంపైర్లో ఒక పార్ట్లా చేసి ఈక్వల్ ట్రీట్మెంట్ ప్రామిస్ చేసింది. 1877లో క్వీన్ విక్టోరియాని ఇండియాకి ఎంప్రెస్ని చేశారు. తర్వాత మళ్ళీ ఇలాంటి రివోల్ట్స్ రాకుండా ఇండియన్స్కి గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వటం, రిలీజియస్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండటం, బలవంతంగా ల్యాండ్స్ తీసుకోవడం మానేయటం ఇట్లాంటివి చాలా చేశారు. లా, ఫైనాన్స్, మిలిటరీ అంతా మాత్రం వాళ్ళ కంట్రోల్లోనే పెట్టుకున్నారు. ఇలాంటి టైంలో చాలామంది సోషల్ రిలీజియస్ లీడర్స్ మన సొసైటీలో ఉన్న ఇల్లిటరసీ, క్యాస్ట్ సిస్టమ్, మూఢనమ్మకాలు ఇలా చాలా వాటి మీద మన వాళ్ళని ఎడ్యుకేట్ చేసేవారు. వాళ్ళల్లో స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, శ్రీ అరవిందు, సుబ్రహ్మణ్య భారతి, వంకించంద్ర చటర్జీ, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, రబీంద్రనాథ్ టాగోర్, కందుకూరి వీరేశలింగం ఇలాంటి వారు ఉన్నారు. వీళ్ళు ఆ టైంలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇండిపెండెన్స్ యొక్క ఇంపార్టెన్స్, అందరూ కలిసి ఒకటే దేశంగా ఉండటం గురించి ఎక్కువగా చెప్తూ ఉండేవారు. వీళ్ళల్లో లోకమాన్య తిలక్ ఒక గొప్ప లీడర్. ఆయన చెప్పిన స్వరాజ్యం నా జన్మ హక్కు అనే స్టేట్మెంట్ ఆ తర్వాత తరాల వారికి ఇన్స్పిరేషన్ అయి ఇండియాని ఫ్రీడమ్ వైపు నడిపించింది. 1885లో ఏవో హ్యూమ్ సజెషన్ మీద 73 ఇండియన్ డెలిగేట్స్ బాంబేలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని ఫామ్ చేశారు. వాళ్ళు ఇండియాలో అన్ని ప్రొఫెషన్స్లో ఉన్న ఎడ్యుకేటెడ్ పీపుల్ని రిప్రజెంట్ చేసేవాళ్ళు. దాదాభాయ్ నౌరోజీ ఫామ్ చేసిన ఈస్ట్ ఇండియా అసోసియేషన్ని కూడా ఇందులో కలిపేశారు. స్టార్టింగ్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పొలిటికల్గా యాక్టివ్ పార్టీ కాదు. ఇయర్లీ వన్స్ కలుసుకుని బ్రిటిష్ రూలర్స్కి ఇండియన్స్కి ఆపర్చునిటీస్, రైట్స్ గురించి సజెషన్స్ ఇస్తూ ఉండేది. 1900కి కాంగ్రెస్ నేషనల్ పార్టీ అయింది. కానీ ఇది ఎక్కువగా ఎడ్యుకేటెడ్ హయ్యర్ క్లాస్ ఇండియన్స్నే రిప్రజెంట్ చేసేది. కామన్ పీపుల్ అండ్ ముస్లిమ్స్కి రిప్రజెంటేషన్ ఎక్కువగా ఉండేది కాదు. 1905లో లార్డ్ కర్జన్ బెంగాల్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. ఢాకా క్యాపిటల్గా ఈస్టర్న్ బెంగాల్ అండ్ అస్సాం ఒకటి, కలకత్తా క్యాపిటల్గా వెస్ట్ బెంగాల్ ఒకటి. బెంగాల్లో ఉన్న హిందూస్కి ఇది అస్సలు నచ్చలేదు. బ్రిటిషర్స్ డివైడ్ అండ్ రూల్ పాలసీ ఫాలో అవుతున్నారని, ఇది సరికాదని దాన్ని గట్టిగా అపోజ్ చేశారు. సో బెంగాల్ని 1911లో మళ్ళీ కలిపేశారు. కానీ పార్టిషన్ వల్ల లాభం పొందిన ముస్లిమ్స్కి తిరిగి కలపడం అస్సలు నచ్చలేదు. 1914 నుండి 1918 దాకా జరిగిన ఫస్ట్ వరల్డ్ వార్లో దాదాపు 1.3 మిలియన్ ఇండియన్స్ యూరోప్, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ ఇలా డిఫరెంట్ పార్ట్స్కి వెళ్ళి యూకే తరపున ఫైట్ చేశారు. కొన్ని లక్షల మంది చనిపోయారు. వాళ్ళల్లో చాలామందిని బలవంతంగా విలేజెస్ నుండి బ్రిటిష్ ఆర్మీలోకి రిక్రూట్ చేసుకున్నారు. వార్ కోసం కావాల్సిన వస్తువులు, సరుకుల ఎక్స్పోర్టింగ్ పెంచడం వల్ల మనకి ఇక్కడ సప్లై లేక రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. వార్ కోసం ఫండ్స్ పెంచుకోవడానికి కామన్ పీపుల్ మీద ట్యాక్స్ పెంచడం జరిగింది. ఇండియన్స్ ఆ టైంలో చాలా అసహనానికి గురయ్యారు. వార్ అయిపోయాక 1919లో రౌలట్ యాక్ట్ అని ఒక లా పాస్ చేశారు. దీనివల్ల గవర్నమెంట్కి చాలా పవర్స్ వస్తాయి. ఎవరినైనా ఎలాంటి ప్రూఫ్ లేకుండా అరెస్ట్ చేసి జైల్లో పెట్టొచ్చు. ఇంకా న్యూస్ పేపర్స్ న్యూస్ ప్రింట్ చేయకుండా ఆపేయడం ఇలాంటివి కూడా ఈ యాక్ట్ ద్వారా చేయొచ్చు. సో అందరూ ఈ యాక్ట్ని బ్లాక్ యాక్ట్ అని అనేవారు. ఇండియన్స్ ఈ యాక్ట్కి అగెయిన్స్ట్గా చాలా చోట్ల ప్రొటెస్ట్ చేశారు, ధర్నాలు చేశారు. అమృత్సర్లో ఈ ప్రొటెస్ట్ చాలా పీక్స్లో ఉండేది. April 13th రెజినాల్డ్ డయర్ జలియన్ వాలా బాగ్లో ప్రశాంతంగా ఉన్న దాదాపు 20,000 మంది ఇండియన్స్ మీద ఫైరింగ్ చేయమని ఆర్డర్స్ వేశారు.
అందులో ఆడవాళ్ళు పిల్లలే కాకుండా గోల్డెన్ టెంపుల్ నుండి స్ప్రింగ్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ ప్లేస్ మొత్తం క్లోజ్డ్గా ఉంది, కేవలం ఒకే ఎగ్జిట్ ఉండేది. డయర్ ఇంకా అతని ట్రూప్స్ వచ్చి ఆ ఒక్క ఎగ్జిట్ని కూడా మూసేసి వాళ్ళ దగ్గర బుల్లెట్స్ అన్నీ అయిపోయేదాకా దాదాపు 1650 rounds 15 minutes దాకా కాల్పులు జరిపారు. అందరూ ఎటు వెళ్ళాలో తెలియక నరకం చూశారు. దాదాపు 400 మంది దాకా చనిపోగా 100 మంది గాయపడ్డారు. కాల్చడం అయిపోయాక చనిపోయిన గాయపడ్డ వారిని అలాగే అక్కడే వదిలేసి డయర్ అండ్ అతని ట్రూప్స్ వెళ్ళిపోయారు. తర్వాత ఎంక్వైరీలో డయర్ ఆ ఫైరింగ్ మీటింగ్ డిస్పర్స్ చేయడానికి కాదు, ఇండియన్స్కి బుద్ధి చెప్పడానికి అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇలా అమాయకులైన వారిని చంపి బ్రిటిష్ వాళ్ళు ఇండియన్స్కి ఉన్న కోపాన్ని ఇంకా పెంచుకున్నారు. ఇదే టైంలో గాంధీజీ సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి రిటర్న్ వచ్చారు. గాంధీ గారు మన ఫ్రీడమ్ ఫైట్లో ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, ఆ తర్వాత ఏం జరిగింది అనేది ముందు చూద్దాం. సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఇక్కడ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం, బాయ్.